సాకి హరి గతంలో దాదాపు 12 సంవత్సరాలు అడవి బాట పట్టారు. అడవిలోకి వెళ్ళి కుటుంబాన్ని త్యాగాలు చేస్తూ ఎండనక వాననక రాత్రనక పగలనక ఎక్కువగా బడుగు బలహీన వర్గాల అభ్యర్థి కోసం నిరంతరం కృషి చేశారు. పార్టీ వైపు ఎప్పుడు అడుగులు వేశారు? అనంతపురం నగరంలో నేను ప్రముఖంగా విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటుంటే పార్టీ కూడా అంటే నువ్వు వెంటనే దళాల్లోకి రావాలని చెప్పేసి. కానీ పార్టీలకు వెళ్ళిన తర్వాత ప్రజల కోసం మీరు చేసిన పనులు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు అంటే పెత్తందారులు ఒకవైపు, భూస్వాములు రెండో వైపు. దాంట్లో కలగల్ల నారాయణ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఉండేటోడు. వాస్తవంగా అతను పెద్ద భూస్వామి. అతనికి సంబంధించి గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో అతని పెత్తనం బాగా జరిగేది. కరువు దాడులు ఉరువు కూడా నియోజకవర్గం హెడ్ క్వార్టర్లోనే 11 ట్రాక్టర్లు 2 లారీలతో వందలాది మంది జనాన్ని తీసుకొని పోయేసి, మేము కూడా ఒక ట్రాక్టర్ తీసుకొనేసేసి మేము ఇంకా అడవిలోకి వెళ్ళిపోయే క్రమంలో వెంటబడి దగ్గరలోనే అంటే ఉరవకొండకి దగ్గర ఒక 8-9 కిలోమీటర్లలోనే ఫైరింగ్ జరిగింది అన్నట్టు. గణపతి గ్రూపు, బండై మాస్టర్ గ్రూపు, ఈ రెండు గ్రూపుల మధ్య విభేదాలు కారణం ఏమనుకోవచ్చు? కేవలం అనంతపురం జిల్లాలో మాత్రమే చీలిక ఏర్పడింది. దాంట్లో మాలపాటి వెంకటేశ్వరరావు లాస ఆర్కే అతన్ని చంపినారు, బండాయి మాస్టర్. వీళ్ళిద్దరూ కలిసి కొండపల్లి సీతారామయ్య వర్గంగా విడిపోవడం జరిగింది. సాకి హరి గణపతి వైపు ఎందుకున్నారు? కుమారు ఎర్ర సత్యం అని చెప్పేసి మంచి నాయకులు వీళ్ళు. అసలు అనంతపురం జిల్లాలో విప్లవ ఉద్యమాన్ని వాళ్ళు లేకోకుండా మనం పోల్చుకోలేము. మన ఎర్ర సత్యం గారు చనిపోవడం ఎలాగా? అంతకుముందు పీలేరులో హెరిటేజ్ మీద, చంద్రబాబు హెరిటేజ్ మీద దాడి కూడా జరిగింది. దానికి ప్రతీకారంగా అన్నట్లు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అక్కడ శివానంద, ఎర్ర సత్యం ఇద్దరిని పీలేరు హెరిటేజ్ దగ్గర ఎన్కౌంటర్ చేసినారు. ఈ గంగన్నని ఇంకా వేరే చోట అక్కడే. పీపుల్స్ కోసం అంత కష్టపడ్డారు కదా, ఎప్పుడు మీ అమ్మ నాన్న గుర్తురాలేదా? నిజంగా గుర్తురాలేదన్న. వాస్తవంగా మాకైతే ఎప్పుడు అట్లాంటి ఫీలింగ్ లేదు. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ గురించి కంట్రోల్ చేయాలని ఎప్పుడు పార్టీ నిర్ణయం తీసుకోలేదు? అసలు పీపుల్స్ ఫర్ పార్టీ లేకపోతే ఫ్యాక్షన్ ఇంకా పెరిగిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో మీరు బయటకు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ అంది అనంతపురంలో చాలా తీవ్ర స్థాయిలో ఉంది. మధ్యలో చేసి సూరి, పరిటాల రవి వాళ్ళు ఎప్పుడైనా ఎదురించారా మీరు? సూరికి మాకు అసలు సంబంధమే లేదు యాక్చువల్గా. పరిటాల రవి అంటే మా, కానీ బయటకు వచ్చిన తర్వాత సాధారణంగా కుటుంబంలో ఉండకుండా ఈ దళిత ఉద్యమం అనేది ఎందుకు మరి భుజం మీద వేసుకున్నారు? అందరి కోసం పనిచేయాల, పేదల కోసం. వ్యక్తిగా బతకడం సమస్య కాదు. ఇదా ఈ చేపట్టిన కార్యక్రమాల్లో మీకు బాగా మనసుకు హత్తుకుపోయిన ఒక కార్యక్రమం? మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ముఖ్యంగా దళిత మహిళలపైన. స్నేహలత అనే ఒక అమ్మాయిని చంపేసినారు ఒకటి. రమాదేవి అని చెప్పేసి ఒక పాప ప్రైవేట్ స్కూల్ టీచరు, ఆ అమ్మాయిని ఏదో మాయ మాటలు చెప్పేసి ఇది చేసేసి చంపేసి చెరువులో వేసేసినారు. గల్ఫ్లో ఉద్యోగాల పేరిట కొంతమంది అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మేస్తుంటారు. తర్వాత జోగిని వ్యవస్థ. ఈ రెండు వ్యవస్థలని పూర్తిగా రూపుమాపడానికి కానీ కనీసం తగ్గించడానికి మీరు ఉద్యమం చేపడతారు? ఈ అమ్మాయిలు ట్రాపింగ్ అనే విషయంకి కదిరి ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. ఈ సౌదీ సమంత పనుల పేరుతో పంపించి వాళ్ళని వ్యభిచార రూపంలో కూడా తీసుకుపోవడం అనేది జరుగుతుంది. సాకి హరి జీవిత లక్ష్యం ఏంటి అంటే మనిషిని ఇంకో మనిషి దోచుకోవడం కానీ పీడించడం కానీ. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో పెత్తందారులు పోకూడదు నచ్చకో, లేదా గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అడ్డుకోవడానికో, లేదా ఆ చుట్టుపక్కల ఉన్న భావజాల ప్రభావంతో కొంతమంది యువకులు అడవి బాట పట్టారు. అడవిలోకి వెళ్ళి కుటుంబాన్ని త్యాగాలు చేస్తూ ఎండనక వాననక రాత్రనక పగలనక ఎక్కువగా బడుగు బలహీన వర్గాల అభ్యర్థి కోసం నిరంతరం కృషి చేశారు. ఆ విధంగా కొంతమంది యువకులు అడవిబాట పట్టబట్టే అప్పట్లో ప్రభుత్వం కూడా కిందకి దిగివచ్చి ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎలాంటి సందేహం లేదనే విషయం తెలుస్తుంది. కొంతకాలం పార్టీలో ఉండి ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసిన కొంతమంది యువకులు తర్వాత పార్టీ విధి విధానాలు నచ్చకు, లేదా వేరే వేరే కారణాలతోనో తిరిగి జనజీవన స్రవంతుల్లో కలిసేవారు. ఆ విధంగా కలిసిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ సాకి హరి. సాకి హరి గతంలో దాదాపు 12 సంవత్సరాలు అడవి బాట పట్టారు. ఆయన అడవి బాట పట్టడానికి ప్రధాన కారణం ఏంటి, అప్పట్లో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉండేవి,
అడుగులకు వెళ్ళిన తర్వాత పేద ప్రజల కోసం ఆయన చేసిన కృషి ఏంటి అన్నిటికన్నా ఇంపార్టెంట్. అప్పుడు రెండు వర్గాలు ఉండే అనంతపురంలో, గణపతి తర్వాత బండే మాస్టర్. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? సాకే హరి ఏ వర్గం వెనక ఉన్నారు అనే విషయాల్ని అన్నిటి తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్తే అన్న. సాకే హరి, అప్పుడు అనంతపురం జిల్లాలో పార్టీ ప్రభావం చాలా తీవ్రంగా ఉండేది. మూడు వర్గాలుగా ఉండేది. ఒకటి సింగనమల, గుంతకల్లు ఆ ప్రాంతంలో ఒక పార్టీ అయితే, బుక్కపట్నం ఒకవైపు, రామగిరి ఒకవైపు. ఈ మూడు ప్రాంతాల్లో మావోయిస్ట్ పార్టీ అంటే పీపుల్స్ పవర్ పార్టీ చాలా బలంగా ఉండేది. పీపుల్స్ పవర్ పార్టీకి కొండపల్లి సీతారాం గారు గుంతకల్లో షెల్టర్ తీసుకుంటూ ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తే, గణపతి గారు ఒక వర్గం ఉండేది, తర్వాత బండే మాస్టర్ గారు. మూడు వర్గాలు ఉండే టైంలోనే బండే మాస్టర్ గారికి కొండపల్లి సీతారామ గారు సపోర్ట్ చేసేవారు. ఆ విభేదాలతో గణపతి వర్గం పక్కకు వచ్చారు. ఈ విభేదాలకు ప్రధాన కారణం ఏంటి? అప్పట్లో పార్టీ ఎంత పటిష్టంగా ఉండేది? అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలంటే మావోయిస్ట్ పార్టీ కానీ పీపుల్స్ వారు కానీ అడవి బాటలో అడవిలో ఉండడం వేరు, కొండ ప్రాంతాల్లో పనిచేయడం వేరు. కానీ మైదాన ప్రాంతాల్లో పనిచేయడం అనేది పోలీసులు కళ్ళుగొప్పి తిప్పడం చాలా కష్టమైన పని. అసలు మీరు ఎందుకు ఆ అడవిబాటు పట్టారు? వెళ్ళినప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? ఆ మైదాన ప్రాంతాల్లో పనిచేయడం పార్టీకి ఎంత కష్టం అన్నది? మీరు వెళ్ళిన తర్వాత మీరు ఏ ప్రాంతంలో పనిచేశారు? గణపతి వర్గాన్ని సపోర్ట్ చేశారా, లేదు బండే మాస్టర్ వర్గానికి సపోర్ట్ చేశారా? తో పాటు మీరు చేసిన కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరిగాయి? తిరిగి ఎందుకు బయటకు వచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సాకే హరి కుటుంబ నేపథ్యం, ఎందుకు అటువైపు వెళ్ళారు, ఆ తర్వాత వచ్చిన తర్వాత చాలామంది అంటే చాలామందిగా కొంతమంది నక్సల్స్, మాజీ నక్సల్స్ సెటిల్మెంట్ చేస్తుంటే సాకే హరి సెటిల్మెంట్ చేయకుండా ఇంకా దళితుల కోసం ఎందుకు నిరంతరం కృషి చేస్తున్నారు? మాది అనంతపురం జిల్లా, రామగిరి మండలం, ఇప్పుడు సత్యసాయి జిల్లాలో ఉంటుంది. పిచ్చిరెడ్డి కొట్టాల గ్రామానికి సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించిన వ్యక్తిని నేను. ఒక దళిత కుటుంబంలో పుట్టి మా తల్లిదండ్రులు పోతన్న లక్ష్మమ్మ దంపతులకు నేను ఐదు మంది కొడుకుల్లో చివరి సంతానం. నేను అనంతపురం నగరంలో ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో అంటే దాదాపు 8-9 తరగతుల్లోనే నాకు రాడికల్ విద్యాసంఘం పరిచయం కావడం, మరి ఇంటర్మీడియట్లో పూర్తిగా పార్టీలో ఫుల్ టైమర్గా పనిచేయాలని చెప్పేసి నేను ఆర్ఎస్యులో క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది. అప్పుడు ఎవరు మీకు ఆర్ఎస్యులో బాధ్యులు? ప్రవీణ్ ఆలియాస్ భుజంగారెడ్డి, మరి రాజారాం అని ఇద్దరు ఉండేటోళ్ళు మా బాధ్యులు. వాళ్ళ దగ్గర నేను రాడికల్ విద్యాసంఘంలో యాక్టివ్గా పనిచేయడం జరిగింది. అంటే 8-9 నుంచి మీరు ఆ భావజాలంకి? అంటే 8-9 తరగతుల్లో రాడికల్ విద్యాసంఘంకి సంబంధించిన నాయకులు హాస్టల్ లేక, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లేక వచ్చి అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల మాకు పోరాడాలని, లేకుంటే ప్రశ్నించాలని చెప్పేటోళ్ళు. దానికి ఆకర్షితులు కావడము, నిజంగానే హాస్టల్లో కూడా అట్లాంటి సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల మాకు కూడా ఖచ్చితంగా ఈ విద్యార్థి ఉద్యమాల్లో పనిచేయాలి, మళ్ళీ విద్యార్థి ఉద్యమాల్లో పనిచేస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయి కదా అని చెప్పేసి ఆ నాయకులు అడుగుజాడల్లో విద్యార్థి ఉద్యమాలకు దగ్గర కావడం జరిగింది. ఓకే, మీరు చదువుకోవడానికి పట్టణంకి వచ్చి ఇటువైపు వెళ్ళడం పట్ల అమ్మా నాన్న అప్పుడు అడ్డుకోలేదు? అంటే అమ్మా నాన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటోళ్ళు, వాళ్ళకేమీ తెలియదు, కూలి పనులు చేసుకొని బతికేటోళ్ళు. కాకపోతే అంతకుముందే రామగిరి మండలంలో అంటే పీపుల్స్ పవర్ పార్టీ బాగా బలంగా పనిచేసి దళాలు తిరిగే ప్రాంతము. మేము గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా మేము దళాలని దగ్గరగా చూడడము, వాళ్ళ పాటలు కానీ లేకుంటే వాళ్ళ రాజకీయాలు కానీ కొంత మాకు గ్రామ సమస్యలు పరిష్కరించడము కూడా మాకు కొద్దిగా కనువిప్పు కలిగించే విధంగా ఉండడం వల్ల మేము తొందరగా అట్రాక్ట్ అంటే ఆకర్షితులయ్యి ఉద్యమాల్లోకి పోవడం జరిగింది. ఓకే, ఇంటర్మీడియట్ తర్వాత మీరు అదే బాట వెళ్ళారా? ఇంటర్మీడియట్లోనే 1992 నేదరమల జనార్దన్ రెడ్డి పీపుల్స్ పవర్ పార్టీపై నిషేధం విధించడం జరిగింది. జరిగితేనే రాడికల్ విద్యాసంఘం కూడా నిషేధ సంస్థల్లో ఒకటి. మరి అట్లాంటప్పుడు రాడికల్ విద్యాసంఘానికి బదులుగా కొంత కొత్తగా ఇంకొక విద్యాసంఘాన్ని ఏర్పాటు చేయడే దాంట్లో నేను ప్రధాన పాత్ర పోషించి అనంత విద్యాసంఘం అని చెప్పేసి ఒక విద్యాసంఘాన్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం, మళ్ళీ విద్యార్థి ఎన్నికల్లో కూడా అనంత విద్యాసంఘం తరపునే ఫస్ట్ ఇయర్ సెక్రటరీగా, సెకండ్ ఇయర్ చైర్మన్గా ఎలక్షన్స్లో పోటీ చేసి విద్యార్థి సమస్యలపైన పోరాడడం జరిగిందండి.